హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో ఎలా ఉందో. ఇలా మనం సాంగ్తో ఎడిటింగ్ ఎలా చేయాలో కైన్ మాస్టర్ యాప్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని ఇప్పుడు వచ్చేసి 16:9 సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. 16:9 సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఇచ్చే ఈ బ్యాక్గ్రౌండ్ను మీరు ఇక్కడ ఎందులోకైతే డౌన్లోడ్ చేసుకుంటున్నాను దాన్ని అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇలా వస్తుంది ఈ బ్యాక్గ్రౌండ్ని. ఇప్పుడు దానిపైన ఒక ట్యాప్ ఇచ్చేసి దాన్ని ఒక 30 సెకండ్స్ వరకు మీరు ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి, అలా ఒక మన స్టేటస్లు అన్నీ వచ్చేసి ఒక 30 సెకండ్స్ ఉంటాయి కనుక ఒక 30 సెకండ్స్ వరకు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ మీరు కావాలంటే నేను నా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుండి మీరు అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మెటీరియల్ అన్నీ ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పార్టికల్ తీసుకుంటున్నా చూడండి, ఇది కూడా నేను లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. దీన్ని డూప్లికేట్ చేసుకోండి. దీన్ని ఇట్లా స్క్రోల్ చేసుకొని ఇట్లా నేను ఎక్కడ పెడుతున్నాను అలా సైడ్కు పెట్టేసాను ఫ్రెండ్స్. పెట్టేసి దీన్ని కూడా మొత్తం మీరు వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు దీన్ని ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి, అలా చేయండి ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఒక ఇమేజెస్ తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఏ ఇమేజెస్ అయితే పెట్టాలనుకుంటున్నానో దాన్ని పెట్టేసేయండి. లేకపోతే ఇదే ఇమేజెస్ పెట్టాలంటే మాత్రం నేను నా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోటో మొత్తం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది అయి ఉండాలి. మీకు ఇదే ఫోటో కావాలంటే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని మొత్తం వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక షేపింగ్ మోడల్లో ఒక 3 ఫోటోస్ పెట్టుకునేటట్టు పెడుతున్నా చూడండి. దాన్ని ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. దాన్ని కూడా వీడియో లెంత్ ఎంతవరకు ఉందో దాన్ని మొత్తం ఒక్కొక్క దానిపైన టైప్ చేసి మొత్తం 30 సెకండ్స్ వరకు వాటిని ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి, అలా చేయండి. మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా ఛానల్ను అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇంకో ఇమేజ్ తీసుకోండి ఫ్రెండ్స్. ఫుల్ ఇమేజ్ తీసుకొని ఇక్కడ షేప్ మోడల్ తీసుకొని దాన్ని క్రాఫింగ్కి వెళ్ళేయండి ఫ్రెండ్స్. క్రాఫ్కి వెళ్ళేసి ఇప్పుడు మన ఆ డబ్బా సైజ్ ఎంత ఉందో దాని వరకు ఇలా ఇంక్రీజ్ చేసుకొని అలా పెట్టేసి సెంటు బ్యాక్ అని వచ్చేసేయండి. దాన్ని మంచి ఆ డబ్బా సైజ్ ఎంత ఉందో అంతవరకు దాన్ని మంచిగా నీట్గా ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అలా పెట్టేసిన తర్వాత దాని వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు దాన్ని చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మరొక ఇమేజెస్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇమేజెస్ తీసుకున్నాను, దీన్ని కూడా క్రాపింగ్కి వెళ్ళండి. దాన్ని ఆ డబ్బా సైజు ఎంతవరకు ఉందో అంతవరకు ఇంక్రీజ్ చేసి పెట్టేసి దీన్ని కూడా సెంటు బ్యాక్ అని వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్. అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. ఇట్లా 3 ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని పెట్టేసాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను 3 ఫోటోస్ పెడుతున్నాను. అలాగే ఇవే ఇమేజెస్ కావాలంటే మాత్రం నేను ఇస్తాను, అక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని మంచిగా క్రాప్ చేసుకొని మంచిగా నీట్గా పెట్టేసాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఈ ఫొటోస్ పెట్టాను, ఈ ఫొటోస్ ప్లేస్లో మీ ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా పెట్టుకొని దాన్ని కూడా 30 సెకండ్స్ వరకు మీరు మొత్తం వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు చేయండి ఫ్రెండ్స్. అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ను ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంటే బాగుంది, లేకపోతే లేదని మాత్రం ఏదో ఒకటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు ఇంకొక ఇమేజ్ తీసుకున్నా చూడండి. దాని బ్రైట్నెస్ తక్కువ పెట్టేసి సెంటు బ్యాక్ వచ్చేసి సైడ్కి పెట్టేస్తా చూడండి ఫ్రెండ్స్. కొద్దిగా లుకింగ్ వస్తుంది. ఏంటంటే టెంపుల్ మోడల్లో ఆ లిరిక్ తగ్గట్టు వీడియో ఉంటుంది దాన్ని. ఇప్పుడు దీన్ని కూడా 30 సెకండ్స్ పెట్టేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేయండి. వచ్చేసి ఇక్కడ నేను ఇచ్చే లిరికల్ అది నేమ్స్ తీసుకోండి ఫ్రెండ్స్. దీన్ని కూడా చూడండి, ఇప్పుడు నేను చేస్తున్న అలాగే బెండ్ స్క్రీన్కి వెళ్ళేయండి. స్క్రీన్ అని వచ్చేసి దీన్ని కొద్దిగా ఆ లెంత్ తక్కువ చేసేసి ఇప్పుడు ఎక్కడైతే నేను పెట్టాలనుకుంటున్నానో అక్కడ మీరు మంచిగా సెలెక్ట్ చేసుకొని పెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పెట్టేస్తున్నా చూడండి. దీన్ని మాత్రం మీరు ఈ సాంగ్ మొత్తం ఆడియోతో వింటే మాత్రం బాగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్టేటస్గా పెట్టుకుంటే మస్తు ఉంటుంది. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు సేవ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు నచ్చిన సైజ్ పెట్టేసుకొని దాన్ని సేవ్ చేశాను ఫ్రెండ్స్. సేవ్ చేసుకొని ఓకే చేశాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో కలిసి